Bheemla Nayak pre-release event jarugutundi. Akkadi nunchi maa colleague Sweta marinta samacharam andistaru. Yes, ఇక్కడ మనము ప్రస్తుతమైతే యూసఫ్ కూడా పరేడ్ గ్రౌండ్స్ లో నేను ఉన్నాను. ఇక్కడ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. సో మీరు వెనకాల చూడొచ్చు ఎంత మంది ఫ్యాన్స్ ఎంత ఆనందోత్సాహాలతో ఇక్కడికి చేరుకున్నారనేది. ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి కరోనా తర్వాత పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోల చేయడానికి ఇక్కడ ఇంతమంది ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. సో చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికే ఇక్కడ బాగా హడావిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంతో హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అని చెప్పి వచ్చారు. సో అక్కడ మనం చూడొచ్చు ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి. ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసెస్ లో ఎక్కడ కరెక్ట్ గా పార్క్ చేయండి. సో చాలా మంది ఫ్యాన్స్ వస్తారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టమే కాబట్టి సో దానికోసమనే మొత్తం అరేంజ్మెంట్స్ కూడా చేసి పెట్టారు. సో ఇక్కడ చూడొచ్చు ప్రతి ఫ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎంతో ఆనందంగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలకొల నుంచి వచ్చామండి మేము. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 2-3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. సో ఎలా ఉండబోతోంది ఈవెంట్? ఆల్రెడీ మూవీ 2-3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. మూవీ కోసం మేము అయ్యని ప్రీలీజ్ ఈవెంట్ కోసం మేము 3 అవర్స్ ముందే వచ్చామండి. ఈ సినిమా అలాగే త్రివిక్రమ్ గారు రాసిన సినిమాకి డైలాగ్స్ హైలైట్ అవుతాయి అనుకుంటున్నామండి. అలాగే డైరెక్షన్ కూడా ట్రైలర్ కూడా చాలా బాగుందండి సినిమా. పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్స్పెక్టేషన్ మాకు రీచ్ అవుతామని మేము అనుకుంటున్నాం. అసలు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు, ఇంకెవరు అవసరం లేదు కదా? మాకు అవసరం లేదు మేడం, పవన్ కళ్యాణ్ గారు ఒక కనిపిస్తాను. ఏ సినిమా ఎక్కువ చూసారు మీరు? వకీల్ సాబ్ చూస్తాను మేడం, అలాగే పంజాబ్ మొత్తం అన్ని మూవీస్ చూస్తాను మేడం. పవన్ కళ్యాణ్ సినిమా కూడా వదలలేదు. ఏ సినిమా బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ సినిమా మీకు? అత్తరని తారది సినిమా నా ఫేవరెట్ మూవీ మేడం, తొలి ప్రేమ. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? పవన్ కళ్యాణ్ అయితే ఇదే ఫస్ట్ టైం మేడం. ఇదే ఫస్ట్ టైం? సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మీకు పాస్ ఎలా దొరికింది? పాస్ మా బ్రదర్, మా కజిన్ బ్రదర్ కాల్ చేస్తే ఇచ్చాడు మేడం, ఆల్రెడీ పంపించాడు, తీసుకున్నాను మేడం. దొరకగానే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అంటే ఎలా ఫీల్ అయ్యారు పాస్ దొరకగానే? నేను చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను మేడం. ఆల్రెడీ లాస్ట్ టైం ఇంకోటి ట్రై చేసాం, పాసెస్ వకీల్ సాబ్ గా అయ్యి దొరకలేదు. ఈ సినిమా దొరకడం వల్ల మేము చాలా ఆనందపడుతున్నాం మేడం. అంటే మొన్న 20-21 జరుగుతుంది అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఫెయిల్ అవడం వల్ల ఫేస్ లో ఆ పాస్ మళ్ళీ పంజాబ్ మేడం పంజాబ్ అన్నారు మేడం, 30 రౌండ్ అన్నది. మళ్ళీ న్యూ పాసెస్ తీసుకున్నాం మేడం. ఇవి బాలా మళ్ళీ చూసారా ఎంత ఆనందంగా చూపిస్తున్నారు? దొరకడం చాలా ఆనందంగా ఉంది మేడం. మళ్ళీ ఆ పాస్ పంజాబ్ అన్నారు, మళ్ళీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ పాస్ ఫ్యాన్స్ మళ్ళీ ఇబ్బంది అయింది మేడం చాలా. ఇది మాకు దొరకడం చాలా ఆనందంగా, దూరంగా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూసారా? ఎస్